మహాభారతంలో శల్యుడు గురించి చెప్పుకుంటాం ఎందుకు వాస్తవంగా శల్యుడు పాండవులకి సపోర్ట్ చేద్దామని బయలుదేరుతాడు ఆ టైంలో పాండవులు వేరే చర్చల్లో బిజీగా ఉండటం వల్ల ఆయన రిసీవింగ్కి ఎవరిని పంపించరు ఇది కనిపెట్టి తన మనుషుల్ని యూనిఫాములు లేకుండా రిసీవ్ చేసుకునేటట్టు ఏర్పాటు చేస్తాడు ఆయన మందరదేశం నుంచి వచ్చేదాకా కూడా కురుక్షేత్రం దాకా వచ్చేదాకా దారి పొడవునా కూడా ఆయనకి శిబిరాలు ఏర్పాటు చేయడం ఆహారం ఇవన్నీ ఏర్పాటు చేస్తారు వాళ్ళకి విడిది ఇవన్నీ కూడా ఆ తర్వాత ఇక అయితే ఇదంతా కూడా పాండవులే చేస్తున్నారని ఫీల్ అవుతాడు ఆయన తర్వాత తీరా చూస్తే కరెక్ట్గా ఇప్పుడు దాకా నాకు ఈ సేవలు అందించినటువంటి వాళ్ళకి నేను అండగా నిలబడతాను బహుమతి ఇస్తాను ఒకసారి ఓసారి అనగానే వెళ్ళి దుర్యోధనుడు నుంచి ఉంటాడు ఒక్కసారి ఆశ్చర్యపోతాడు పాండవులు అనుకున్నాను నువ్వు అంటే అవును నేను కూడా మీకు సోదరుడే అదే మీ బి బిడ్డలాంటి ఉండే కదా నాకు మద్దతు ఏమని అడిగితే మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోని చెప్పేసి అప్పుడు వెళ్ళి ధర్మరాజుని కలుస్తాడు ధర్మరాజు అప్పుడు చెప్తాడనమాట సరే జ జరిగిందే జరిగిపోయింది చివరికి యుద్ధం పతాక స్థాయికి చేరినటువంటి సందర్భంలో కర్ణుడు నిన్నే రథసారధగా ఎంచుకుంటాడు కర్ణుడి రథాన్ని నడపగలిగినటువంటి శక్తి నీకు మాత్రమే ఉంది ఆ టైంలో మాత్రం కర్ణుడికి చిరాకు పుట్టేటట్టు మాట్లాడుతూ ఉంటుంది అలాగే చిరాకు పుట్టిస్తా కర్ణుడి చావుకి కారణమవుతాడు అందుకని శల్య సారాథ్యం అనే పదం వాడతారు ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ తమ్నేలేమో టర్కీ గురించి చెప్పి శల్య సారాధ్యం ఏంటంటే అదే చేస్తుంది అక్కడ నాటో దేశాల్లో టర్కీ కూడా భాగస్వామి నాటో దేశాల్లో ఈ మధ్యనే రెండు దేశాలకి భాగస్వామ్యానికి సంబంధించినటువంటి ప్రతిపాదన వచ్చింది అది స్వీడన్ ఫిన్లాండ్ ఈ స్వీడన్ ఫిన్లాండ్కి సంబంధించి కుర్దిష్ రెబల్స్ గ్రూప్స్కి డబ్బులు ఇస్తున్నాయి వాళ్ళందరూ మా దేశం మీదకు వస్తున్నారు కాబట్టి తీవ్రవాద దేశాలు ఈ రెండు ఐ రెండింటిని నాటోలో చేర్చుకోవడానికి వీలు లేదని అబ్జెక్షన్ పెట్టింది టర్కీ దాంట్లో నాటోలో ఉన్నటువంటి రూల్ ఏంటంటే ఇప్పుడు మన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలంలో ఉన్న రూల్ లాంటిదే ఐదుగురు ఉంటారు ఐదుగురిలో ఏ ఒక్కళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఎంత పెద్ద ఇష్యూనైనా ఆగిపోతుంటుంది అంటే వీటో అధికారం అనమాట ఇందులో కూడా అంతే ఉన్నటువంటి ఇరవై ఏడు మందిలో ఇప్పుడు ముప్పై అనుకో టోటల్గా కలిపేసుకుంటే ఇరవై ఏడు వేసుకున్నాం ఇరవై ఏడు మందిలో కూడా అందరూ అంగీకరిస్తేనే కొత్త వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది ఈ కొత్త వాళ్ళైనటువంటి వీళ్ళిద్దరు ఎంట్రీకి అబ్జెక్షన్ పెట్టుకొస్తుంది టర్కీ మొన్నదాకా దానికి అందుకనే యూ కానీ అమెరికా కానీ ఆ స్వీడను వీళ్ళిద్దరినీ కూడా వెళ్ళి కలవమని చెప్పారు టర్కీ అధ్యక్షుడిని ఫిన్లాండ్ ఇద్దరు ప్రధానమంత్రులు వచ్చి ఇక్కడ టర్కీ అధ్యక్షుని కలిశారు ఈయన అబ్జెక్షన్స్ చెప్తే వాటన్నిటిని పరిష్కరిస్తామన్నారు ఆయా కొంత చేశారు కానీ నాకేం నచ్చలేదు వాళ్ళు చేస్తుందేం కరెక్ట్గా లేదు నేను వాళ్ళ ప్రవేశానికి అంగీకరించను అని మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చాడు టర్కీ ప్రధానమంత్రి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ఎక్కడ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది వాళ్ళ పార్లమెంట్లో మేలో నుంచి జరుగుతున్నది ఇది అప్పటి నుంచి జరుగుతున్నది కాస్త పతాక స్థాయికి చేరింది ఇప్పుడు జూన్లో మూడు దేశాల ఒప్పందం అన్నటువంటిది కుదుర్చుకున్న దాన్ని కూడా పక్కన పెట్టేసి కథ నడుపుతున్నాడు వాస్తవంగా టర్కీ అధ్యక్షుడికి రష్యాతో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి ఆ నేపథ్యంలో ఈ వెన్నుపోటు పొడుస్తున్నాడు అన్నటువంటి ఫీలింగ్ అయితే యూరప్ దేశాల్లో ఉంది కానీ దీన్ని వదిలించుకోవడం ఎట్లాగో అర్థం కాని పరిస్థితి కూడా వాళ్ళది